हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल भीमवरम वर्रुचुलु। इवाळ मनं तेलुसुकोबोये रेसिपी हैदराबादी हलीम रंजान स्पेशल। कावाल्सिन पदार्थालु मुंदुगा फ्राइड आनियन्स चेसुकुंदाम। रेंडु आनियन्स तीसुकोनी सन्नगा चॉप चेसि पेट्टुकोवाली। 1 कप आयिल तीसुकोवाली। प्रोसेस लोकि वेल्दाम। स्टव् वेलिगिंचि बांडी पेट्टुकोनि आयिल याड चेसुकोवाली। ఆయిల్ 5 మినిట్స్ వరకు హీట్ అవ్వాలి। ఆయిల్ హీట్ అయ్యింది, ఆనియన్స్ యాడ్ చేసుకుందాం। ఆనియన్స్ లో ఏమీ యాడ్ చేయొద్దు, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి, ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ లో క్యాషూస్ ఫ్రై చేసుకోవాలి। क्याश्यूस फ्राई आई पाए कदा, बौल तीसुकुंदाम। हलीम के एमेम कावालो चूद्दाम। मुंदुगा पाव किलो बोनलेस चिकेन तीसुकोवाली। ओक पदी बादम तीसुकोवाली। ओक टी स्पून मिनपप्पु तीसुकुंदाम। ओक टी स्पून बियन तीसुकोवाली। शनगपप्पु ओक टी स्पून तीसुकोवाली। 1 टी स्पून पेसरपप्पु तीसुकोवाली। ओट्स 1 टी स्पून तीसुकोवाली। ओक 15 वरकु काजू तीसुकोवाली। 4 टेबल स्पून्स एर्र गोधुम रव तीसुकुंदाम। कोत्तिमीर पुदीना कोद्दिकोद्दिगा तीसुकोवाली। रोजेस 2 तीसुकोवाली। पच्चि मिरपकायलु 2 तीसुकुंदाम। पसुपु 1/2 टी स्पून। नेय्यि 1/2 कप्पु। दाल्चिन चेक्क, यालकुलु, मिरियालु, ओक बिर्यानी आकु, ओक 15 लवंगालु అన్ని కలిపి 2 టీ స్పూన్లు। సాల్ట్ రుచికి సరిపడినంత। మిక్సీ గిన్నె తీసుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఒక హాఫ్ దినుసులు మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి। ఎర్ర గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకొని వద్దాం। ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి। మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది కదా, చికెన్ యాడ్ చేసుకుందాం। పసుపు యాడ్ చేసుకోవాలి। చికెన్ ఫ్రై అయింది కదా, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి। కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి। విజిల్ కుక్కర్ మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। 10 విజిల్స్ వచ్చేసాయి, చల్లారిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకుందాం। వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి। వాటర్ అంతా ఒక బౌల్ లోకి తీసుకొని పప్పు గుత్తుతో ఈ చికెన్ అంతా బాగా మెదుపుకోవాలి। ఇలా మెదుపుకొని పెట్టుకున్న దాంట్లో ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి। రోజెస్ 2 యాడ్ చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం। పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందాం। సగం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం। salt యాడ్ చేసుకుందాం। 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఇందాక మనం చికెన్ లోంచి వాటర్ సెపరేట్ చేసాం కదా, వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇంకో 1 లీటర్ వాటర్ పడుతుంది, యాడ్ చేసుకుందాం। కుక్కర్ మూత
పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి 5 విజిల్స్ వచ్చేసాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్ మూత తీసుకొని చూసుకుందాం స్టవ్ వెలిగించుకోవాలి దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకుందాం వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి 3 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం ఇం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ అయిన రంజాన్ స్పెషల్ హలీం రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ హలీం తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్